नमस्ते डीएनफाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल मंडलम बुर्लवारी पालनलो पर्यटिंचिन एमएलए कणवल रामकृष्णमूर्ति जन विज्ञान वेदिक आध्वर्यंलो वेसवि शिक्षणनु प्रारंभिंचिन चीराल रेड क्रॉस चेयरमैन डॉक्टर हैमा सुब्बारो పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధం సచివాలయాలు ఆధార్ కేంద్రాలను తనిఖీ చేసిన చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీ సాయి కాలనీ బేరిపురంలో సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కన్న బలరామకృష్ణమూర్తి నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఆయన వెంట చీరాల ఎంపీడీఓ నేతాజీ వైసీపీ నాయకులు బుల్ల సాంబశివరావు మాజీ ఉపసర్పంచి గవిని నారాయణ పిట్టు పోలయ్య అబ్రహం పెద్దపులి వెంకటేశ్వర్లు డిఈఏఈలు సెక్రటరీలు ఉన్నారు जन विज्ञान वेदिक आध्वर्यंलो बालल समर क्यांप नु चीरालालो रेड क्रॉस चेयरमैन डॉक्टर हैमा सुब्बाराव प्रारंभिंचारु पिल्लल एदुगुदलकु अवसरमैन विज्ञानानि अंदिंचे लक्ष्यंतो प्रति एटा वेसविलो विद्यार्थुलकु शिक्षण इस्तुन्नट्लु तेलिपारु पिल्ललकु सैन्स पट्ल आसक्तिनि पेंचे इलांटि शिक्षणनु विद्यार्थुलु सद्विनियोगं चेसुकोवालन्नारु ई कार्यक्रमंलो जेवी विनायकुलु कुर्रारामाराव बी पिच्चय्य के वीरांजनेयुलु चेरुगुपल्लि नागेश्वरराव पाल्गोन्नारु మా ఇంటికి చూస్తారని దాన్ని విశ్లేషించండి వాస్తవాన్ని వాస్తవంగా చూడండి దీన్ని మీ చదువుల్లో ఉపయోగపెట్టుకోండి మీ చదువుల్లో పాఠాలు చెప్పేటప్పుడు పరిశీలించినప్పుడు మీరు చదువు మీరు నిత్యం పనిచేసే దాంట్లో కూడా మీరు అనుభవించగలగాలి అట్లా అనుభవించుకుంటే మీరు ముందుకెళ్తూ ఉంటారు ఒక మంచి మంచి పౌరుడుగా మంచి పౌరుడు తయారవుతారు ఎన్ని చెప్పడం కూడా మీరు విషయాలు గ్రహించి మీ ఆలోచన శక్తి పెంచుకొని విశ్లేషణాన్ని పెంచుకొని మీ జీవితంలో ఒక బాధ్యతాయుత మనిషిగా ఒక బాధ్యతాయుత మనిషిగా తయారడానికి ఎన్ని చెప్పడం అర్థమైందా ఇది మీరు ఇలా అందరం కలిసి వచ్చా ఏదో చేస్తారంటానే కాదు ఇంట్లో వాస్తవం గ్రహించండి ఇంటికి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులతో చర్చించండి మీ ఫ్రెండ్స్తో చర్చించండి వాస్తవం ఏంటో గ్రహించండి ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మన జనవిజ్ఞాన సంస్థలో ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటారు మీ కార్యక్రమం ఉపయోగించుకోండి మీరందరూ కూడా మరి మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అన్ని సబ్జెక్టులు నేర్చుకోవాలి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలి సపోజ్ ఇంజనీరింగ్ కావాలనుకో మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అవ్వాలి ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలో నుంచి వచ్చింది సైన్స్ ఆ సైన్స్ ని మనం ఆచరణ పెట్టాలి సైన్స్ ని ప్రేమించాలి సైన్స్ ని గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి సైంటిస్ట్ ని గౌరవించాలి డాక్టర్ల గౌరవించాలి శ్రమ చేసే వాళ్ళని గౌరవించాలి శ్రమ లేదు ఫలితం లేదు సమాజంలో అందుకని మనందరం కూడా శాస్త్రీయ ఆలోచనని డెవలప్ చేసుకోవాలి కష్టపడి చదవాలి మంచిగా ఉండాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అప్పుడే మీరు ఏది సాధించాలనుకుంటారో అది మీ చేతిలో పోతుంది లక్కీ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆరోగ్య మంచిగా ఉండండి ఆరోగ్య మంచిగా ఉండండి సమాజం మంచిగా ఉండండి మనం అందరికీ ముందుకు రావాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి విజ్ఞానాభివందనం చెప్పండి పెంచిన గ్యాస్ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెత్తపై చెత్త పన్నును రద్దు చేయాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సామాన్యులు గ్యాస్ కొనలేని స్థితి ఏర్పడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు ఉచిత బియ్యం ఇస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ 1200 రూపాయలకు పెంచిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు విద్యుత్ ఛార్జీలు చెత్త పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుంది అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు
ఇది దాని దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలు చేస్తూ ఉంటే తగ్గించాలి. తగ్గించే వరకు దళిత బదులు వాటిని పోరాడుతున్నారా? ఈరోజు చూడండి, నిత్యా సోదరులు మంచి రోజు కానీ కందిపప్పు కానీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఒక ఉల్లిపాయ కానీ చిల్లిపాయ కానీ ఎక్కడికో ఆకాశం కానీ ఎక్కడో 70 రూపాయలు ఉన్నా మంచినీళ్ళ ప్యాకెట్ 200 రూపాయలు అమ్ముతారు. అంత దానం ఒక సోపు చూడండి, 50 రూపాయలు ఉన్న సోపు చూడండి 110 రూపాయలు అమ్ముతున్నారు. అంత దానం అండి. ఈ పేద మంచి తరపు ఎలా బతకాలి? దీనిపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించి వెంటనే పెంచిన ధరలన్నీ తగ్గించాలి. తగ్గించే వరకు దళిత బుద్ధులు బట్టి పోరాడుతాను. ఒకటి చూడలేరా? ఈరోజు చూడండి, విద్యుత్ ఛార్జీలు ఎక్కడో 400 ఉన్న కరెంటు బిల్లు, ఈరోజు 800 900 900. ఈరోజు చూడండి, ఎప్పుడో నాకే 1300 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఇంత దారుణం అండి. ఎక్కడో వచ్చి 400 వచ్చి కరెంటు బిల్లు మాకు ఏం లేదా 1300. ఎంత దారుణం అండి. ఇలాగే ఉంటే ఇక పేద మంత్రి ఎలా బతకాలి? ఇదిగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అలాగే ఈరోజు చూడండి, ఆస్తి పన్నులు పెంచేశారు. ఆస్తి చట్ట పన్ను కూడా చేస్తారు. వదలారా? ఈరోజు చూడండి, ఆస్తి పన్నులు పేద మంత్రికి ఎంత ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వెంటనే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. ప్రజలపై భారాన్ని తగ్గించాలి. లేకపోతే చూడండి, ఈరోజు జిఎస్టీ అంటారు. జిఎస్టీ వల్ల మరి పేద నిరుపేదల ప్రజల మీద భారం పడుతుంది. వాళ్ళు సంపాదించుకుని 200 300 కూలి డబ్బులు అయితే ఆ కూలి ఇంటికి సరిపోతుంది. బతికేదట్ట చూడండి, ఈరోజు నిత్యవసరాలు కానీ ఏ ఎక్కడికైనా సరే ఆకాశం ఉన్నాయి. నూనె పాటి కొనాలంటే అక్కడికి కొట్టాడు, 200 రూపాయలు కావాలంటే కూలి పనిచేసిన కొనగడ్డ. గ్యాస్ ధరలు, గ్యాస్ సిలిండర్ రంగాలి బుక్ చేయాలంటే బుక్ చేసిన కానీ గ్యాస్ ధర సిలిండర్ కావాలంటే 250 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ ఉందా అక్కడ ఉంది చేసుకుని సరి చేసుకుంటే కానీ అతను కొనలేడు. అది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అంటే ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంటాం. ఉచిత బియ్యం తినగలేం కదా. దాన్ని వండించుకోవాలి, గ్యాస్ కావాలి. గ్యాస్ కావాలంటే 250 రూపాయలు కావాలి. దీనిపై కూడా వెళ్తే కేంద్ర ప్రభుత్వం అంటే స్పందించాలి. ఈరోజు ప్రతిదీ ఒక వస్తువులే కాదు, ప్రతి వస్తువు ఎక్కడికో ఆకాశం అనుకుని సోదరులు గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెంచిన ధరలన్నీ వెంటనే తగ్గించి పేద మధ్యతరగతి భారం తగ్గించాలి. తగ్గించే వరకు దళిత బంధువులు వాటిని పోరాడుతున్నామంటే సోదరులారా. వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ జగన్నాథపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక పూరి గుడిసె దగ్ధమైంది. సంఘటనలో బాధితులు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. ప్రమాదంలో 30,000 రూపాయల నగదు, జత, చెవికమ్మలు, ఉంగరం, స్కూటీ మంటల్లో కాలిపోయాయి. విద్యుత్ బిల్లు చెల్లించలేదని, విద్యుత్ శాఖ లైన్ మెన్ కనెక్షన్ కట్ చేసి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. చీరాల పట్టణంలోని గంజిపాలెం, ఎస్సీ కాలనీ, ఉజిలిపేట, వైకుంఠపురం, ఆంధ్రరత్నానగర్ ఆధార్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు. ఆధార్ అడ్రస్, ఫోన్ నెంబర్, బయోమెట్రిక్ అప్డేట్ వంటి అన్ని రకాల సమస్యలను సచివాలయ ఆధార్ సెంటర్లలో చేసుకోవచ్చని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆధార్ సమస్యలపై వచ్చేవారితో వినయంగా పనిచేసి పంపాలని సూచించారు. సచివాలయాలను తనిఖీ చేశారు, రికార్డులు పరిశీలించారు. సక్రమంగా విధులకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈరోజు మా చీరాల పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి ఈ సచివాలయాల ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు మన ఉజిలిపేట, అలాగే వైకుంఠపురం, హరిప్రసాద్ నగర్ 2 ఇక్కడ తిరగడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ హరిప్రసాద్ నగర్లో కూడా మనం అన్ని రకాల సర్వీసెస్ అందిస్తున్న సర్వీసెస్, స్టాఫ్ గురించి అన్ని డీటెయిల్స్ చూడడం జరిగింది. సెక్రటరీస్, ఆడిటరీస్ అందరూ కూడా బాగానే ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రజలందరూ తెలియజేయడం ఏంటంటే, సర్వీసెస్ అన్నీ కూడా గతంలో మనం మీ సేవల ద్వారా సర్వీసెస్ పొందేవాళ్ళం. ఇప్పుడు మీ సేవలో మనం గతంలో ఇస్తున్న సర్వీసెస్ అన్నీ, ప్రతి సర్వీస్ కూడా ఇప్పుడు పూర్తిగా సచివాలయ పరిధిలోనే మనం అన్నీ ఇస్తున్నాము. అంతేకాకుండా ఆధార్ సెంటర్స్ కూడా మనం ఇప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేయడం, ఆంధ్రరత్నగర్, ఉజిలిపేట, వైకుంఠపురం, శ్రీకాళని ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకు 5 సచివాలయాల్లో ఈ యొక్క ఆధార్ సెంటర్స్ ఏర్పాటు చేయడం. ఎవరైతే ఆధార్ కార్డు అప్డేషను అంటే ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్న అడ్రస్ చేంజ్ కానీ, లేకపోతే బయోమెట్రిక్ మళ్ళీ ప్రాబ్లం ఉన్నా కానీ, అప్డేషన్స్ అన్నీ, ఫోన్ నెంబర్స్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి కూడా, అలాగే ఆధార్ కార్డు కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా ఈ యొక్క సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆధార్ సెంటర్స్లో సర్వీసెస్ వినియోగించుకోవచ్చు. అలాగే కరెంటు బిల్లులు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాష్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ అట్లా అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ అన్నీ కూడా మనం సచివాలయాల ద్వారా ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయ పరిధిలో సర్వీసెస్ పొందాలని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే సిబ్బందికి కూడా మన ప్రత్యేకంగా మనకు మన పట్టణంలో 25 సచివాలయాలు ఉన్నాయి. 25 సచివాలయాలు ఉన్నటువంటి సెక్రటరీస్ అందరూ కూడా, అలాగే వాలంటీర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క డ్యూటీ చార్ట్ ప్రకారం విధులకు హాజరవ్వాలని, ఎవరైతే ఈ విధులకు నిర్లక్ష్యం వహిస్తూ సర్వీసెస్లో ఎవరైనా అనుసంధానం ఇస్తే అది సెక్రటరీస్ అయినా కావచ్చు, వాలంటీర్స్ అయినా కావచ్చు, వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీ ప్రజలకు సర్వీసెస్ అందించడంలో మనం అందరూ కూడా ముందుండాలని అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చీరాల మండలం గుర్లవారిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే కర్ణ బలరామకృష్ణమూర్తి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణను ప్రారంభించిన చీరాల రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ హైమా సుబ్బారావు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా. వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధం. సచివాలయాలు ఆధార కేంద్రాలను తనిఖీ చేసిన చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఇవి బుల్టన్లోని విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.